जूम पार्क के हुकाम ने 6 माह से बंद होने के बाद बहादुरपुरा में वाक़ नेहरू जूलॉजिकल पार्क को आज से दोबारा खोल दिया गया। मौजूदा कोरोना वबा की सूरत हाल को देखते हुए सयाहों को चिड़ियाघर के अहाते में हद से ज्यादा बचने के लिए जारी रहनुमाना खतूत पर अमल करना होगा, जिससे चिड़ियाघर को 15 मार्च को कोरोना की सूरत हाल के बाइस बंद किया गया था उसे आवाम के लिए अमले और जानवरों की हिफाजत के लिए मियारी ऑपरेटिंग प्रोसीजर SOP से दोबारा खोल दिया गया है। हुकाम ने 10 साल से कम उम्र और 65 साल से ज्यादा उम्र के बच्चों से दरख्वास्त की है कि वो जूम पार्क ना आए। आवाम को चेहरे के मास्क के बगैर इजाजत नहीं होगी और दाखिली रास्ते पर थर्मल स्क्रीनिंग से गुजरना पड़ेगा। आला दर्जे हरारत वाले किसी भी विजिटर या कोरोना के किसी भी मुश्तबा अलामत वाले अफराद को जूम पार्क में दाखिल होने की इजाजत नहीं होगी। तमाम को माशराती फासले के उसूल को बरकरार रखना होगा। जू के अहाते में थूकना सख्ती से मना है और इस पर 1,000 रुपये जुर्माना आयद किया जाएगा। అక్టోబర్ 6 అనగా రేపటి నుంచి జూ మళ్ళీ రీఓపెనింగ్ చేయబడుతుంది। కోవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు 200 రోజులు జూ అనేది సందర్శనకు దూరంగా ఉండడం జరిగింది। రేపటి నుంచి జూ మళ్ళీ జంతు ప్రేమికుల కోసం సందర్శకుల కోసం తెరవడం జరుగుతుంది। సో వేళ సమయం వచ్చేసి ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:30 వరకు జూ సందర్శనకు వీలుంటుంది। తర్వాత ఈ కోవిడ్ మహమ్మారి కారణంగా ఇంతకు ముందు ఫాలో అయిన దానికన్నా ఎక్కువ జాగృతలు పాటిస్తూ మనం జూ సందర్శన అనేది చేయాల్సింది ఉంటుంది। సందర్శకులు కంపల్సరీ మాస్క్ ధరించాలి, వితౌట్ మాస్క్ జూలోకి ఎంట్రీ అనేది నిషేధము। అదే విధంగా వాళ్ళు ఎంటర్ అయినప్పుడు థర్మల్ స్క్రీనింగ్ అని చెప్పేసి బేసిక్ టెస్ట్ జరుగుతుంది। దాంట్లో అంటే నిర్దేశిత అంటే 9900 కన్నా ఎక్కువ బాడీ టెంపరేచర్ ఉంటే వాళ్ళని జూలోకి అనుమతించడం జరగదు, కంపల్సరీ అది ఫాలో అవ్వాలి, మాకు సహకరించాలి। అదే విధంగా కోవిడ్ లక్షణాలు అంటే దగ్గు జలుబుతోని ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే ఒక నర్స్ ఉంటారు, వాళ్ళు ర్యాపిడ్ టెస్టులు కూడా చేస్తుంటారు, అంటే అప్పటికప్పుడు వీళ్ళు ఏమైనా లక్షణాలతో బాధపడుతున్నారని చూసి వాళ్ళని కూడా లోపలికి అనుమతించడం అనేది జరగదు। సందర్శకులు వచ్చే వాళ్ళు దయచేసి సహకరించి వాళ్ళు ముందే ఈ టెస్ట్ తీసుకొని వెళ్ళిపోవడం జరగాలి। సోషల్ డిస్టెన్సింగ్ అనేది కంపల్సరీ పాటించాలి। బుకింగ్ కౌంటర్స్ దగ్గర మరియు BOV దగ్గర తర్వాత టాయ్ ట్రైన్ దగ్గర మేము మార్కింగ్ చేస్తున్నాము, అక్కడ కంపల్సరీ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వాలి। అక్కడ కాకుండా ఎన్క్లోజర్స్లో కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ సోషల్ డిస్టెన్సింగ్ అనేది అందరూ కూడా ఫాలో అవ్వాలి। తర్వాత తరచూ చేతులు శుభ్రం చేసుకోవడానికి టాయిలెట్స్ అన్నిటిలో కూడా సోప్ డిస్పెన్సరీని ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా శానిటైజేషన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది, సో దాన్ని కూడా సందర్శకులు ఖచ్చితంగా వినియోగించుకోవాలి। తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే ఫుడ్ ప్యాకెట్ తీసుకురావడానికి అనుమతించడం జరుగుతుంది। నిర్దేశించిన ప్రాంతాలు అంటే ఒక 5 ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో మాత్రమే సందర్శకులకు తమ ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది। ఎక్కడంటే అక్కడ కూర్చొని తినడంని అవాయిడ్ చేయాలి। తర్వాత ఎన్క్లోజర్స్ దగ్గర విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ బ్యారికేడ్స్ని టచ్ చేయడము, తర్వాత అనిమల్స్కి ఫీడ్ చేయడము, టీజ్ చేయడం ఇలాంటి పద్ధతులకైతే పూర్తిగా స్వస్తి పలకాలి। మీ ఆరోగ్యం దృష్ట్యా మరియు మా జూ స్టాఫ్ ఆరోగ్యం కాపాడడానికైనా అదేవిధంగా అతి ముఖ్యంగా అనిమల్స్ సేఫ్టీ కోసం ఈ ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి। థ్యాంక్ యూ।